ఇప్పుడు మనం తృతీయ స్కందం 31వ అధ్యాయం జీవుల గతులను గూర్చి కపిల భగవానుని ఉపదేశములు. సో 30వ అధ్యాయంలో పర్టికులర్ గా ఆయన ఏం చెప్పారు, ఒక భౌతికవాది యొక్క జీవితం ఏ విధంగా గృహస్థ కింద ఉన్నప్పుడు గడుపుతాడు, కుటుంబ పోషణ కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తాడు, ముసలైన తర్వాత ఏ విధంగా అవమానాలు పొందుతూ ఉంటాడు, ఎటువంటి వాల్యూ లేకుండా జీవిస్తూ ఉంటాడు, మృత్యువు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, మృత్యు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మృత్యు వచ్చిన తర్వాత ఎటువంటి కష్టాలు అనుభవిస్తాడు కదండి, సో ఏ విధంగా నరకానికి వెళ్ళడానికి వాడు ఫుల్ గా ఎలిజిబిలిటీ అవుతాడు, అవన్నీ చెప్పారు. సో ఈ యొక్క 31వ అధ్యాయం ఎక్స్పెషల్లీ పుట్టుక గురించి కదండి, జీవుడి యొక్క పుట్టుక గురించి వివరణ అంతా వస్తుంది. సో చాలా మంది మన 4 రకాల సఫరింగ్స్ అని చెప్తాం, ఏమిటి, జన్మ, మృత్యు, జర, వ్యాధి, ముసలితనం, వ్యాధిగ్రస్తులు అవటం. చాలా మంది ముసలితనం అంటే ఒక కష్టమే మేము చెప్పగలం, అది సఫరింగ్ అని, వ్యాధి అంటే సఫరింగ్ అని చెప్పగలం, కానీ మృత్యు అంటే ఒకే సఫరింగ్, తనకి చనిపోయినప్పుడు చాలా కష్టపడాలి, చుట్టుపక్కల వాళ్ళు కష్టపడాలి, కానీ పుట్టుకంటే ఏంటండి కష్టం, వాడు పుడుతున్నాడు అంటే ఇంట్లో అందరూ కూడా చాలా సంబరాలు చేస్తారు, ఎన్నో ఈవెంట్స్ చేస్తారు, వాడి కోసం ఎంతో ఎదురు చూస్తారు, అందరూ వాడిని ముద్దాడుతూ ఉంటారు, అందులో వాడి సఫరింగ్ ఏముందని చాలా మంది ఆశ్చర్యపోతారు. బట్ పుట్టుక కూడా ఒకనొక సఫరింగ్, ఈ 4 రకాల బాధల్లో పుట్టడం అనేది కూడా ఒక సఫరింగ్, ఒక బాధ. అది ఏ విధంగా ఉంటుంది, పుట్టడం అంత ఈజీగా అవుతుందా, వాడు ఎంత అనుభవించాలి తల్లి గర్భంలో ఉన్నప్పుడు. సో అప్పుడు కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నప్పుడు నార్మల్ గా సాధారణమైన వాళ్ళు అలాగే బయటకు వస్తారు, బట్ ఎవరైతే కొంచెమైనా పుణ్యాత్ములు భగవంతుని ప్రార్థిస్తారంట, నన్ను ఈ యొక్క ఈ తల్లి గర్భం తొందరగా విముక్తి కలిగించండి, నేను బయటకు వచ్చిన తర్వాత భక్తితో సేవ చేస్తానని చెప్పి చాలా అద్భుతమైన ప్రార్థనలు భగవంతుడు చేస్తాడు, అవన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో వస్తాయి. చాలా అద్భుతమైన అధ్యాయం ఇది కూడా. శ్రీ భగవానువాచ కర్మణ దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే శ్రియ ప్రవిష్ట ఉదరం పుంసోరేతకనాశ్రయ. ఇది చాలా అద్భుతమైన ఇంపార్టెంట్ శ్లోకం అండి, అందరు రిపీట్ చేయండి. ఏ విధంగా జీవుడు ఈ భౌతిక ప్రపంచానికి వస్తాడు అన్న విషయాన్ని చెప్తున్నాను. శ్రీ భగవానువాచ కర్మణ దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే శ్రియా ప్రవిష్ట ఉదరం పుంసోరేతకనాశ్రయ. శ్రీ భగవానువాచ కర్మణ దైవ నేత్రేణ దేహోపపత్తయే శ్రియ ప్రవిష్ట ఉదరం సోరేతకనాశ్రయ. శ్రీ భగవానువాచ కర్మణ దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే శ్రియ ప్రవిష్ట ఉదరం సోరేతకనాశ్రయ జై. థ్యాంక్ యూ డివోటీస్, చాలా అద్భుతమైన శ్లోకం, కావాలంటే మీరు ఇది లర్న్ చేసేయండి, బై హార్ట్ చేసేయచ్చు కూడా. దేవదేవుడు పలికెను, భగవానుని అధ్యక్షత యందును కర్మఫలమును అనుసరించును జీవుడు ఒకనొక ప్రత్యేక దేహమును పొందుటకై పురుషుని రేత కణమును ఆశ్రయించి శ్రీ గర్భమున ప్రవేశించును. 2వ శ్లోకం, కలలం త్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశాహేన తు కర్కంధు పేస్యంధం వాత తపరం. మొదటి రాత్రి వీర్యము మరియు అండము కలియును, 5వ రాత్రి ఆ మిశ్రణము బుద్బుద రూపమును దాల్చును, 10వ రాత్రి అది రేగు పండు వంటి రూపముగా వృద్ధి చెంది ఆ పిదప క్రమముగా మాంసపు ముద్దగా లేదా అండముగా ఆయా పరిస్థితిని బట్టి మార్పు చెందును. 3వ శ్లోకం, మాసే నతు శిరో ద్వార్భ్యాం
బాహ్యంగ్రాద్యంగ విగ్రహ నకలోమాస్తి చర్మాణి లింగచ్ఛిద్రోద్భవ స్త్రీభిః. ఒక మాసమున శిరము ఏర్పడును. 2 మాసముల చివరి వరకు హస్తములు పాదములు ఇతర అవయవములు రూపొందును. 3 మాసముల చివరకు గోళ్ళు వేళ్ళు బొటన వేళ్ళు రోమములు ఎముకలు చర్మము ఏర్పడును. అట్లే జననేంద్రియము మరియు దేహపు చిల్లులు నేత్రములు నాసిక రంధ్రములు కర్ణములు నోరు గుదము ఏర్పడును. ఓకే శశికళ మాతాజీ, మీరు మొదటిది చదవండి, రెండో శ్లోకం సునీత హరిబాబు మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవాను వాచ, సారీ, దేవదేవుడు పలికెను, భగవాన్ని అధ్యక్షత ఎందును కర్మఫలము అనుసరించేను జీవుడు ఒకనొక ప్రత్యేక దేహమును చూడటానికి దేహమును పొందుటకై పురుషుని దేవస్థానమును ఆశ్రయించి స్త్రీ గర్భమున ప్రవేశించాను. భాష్యం వైద్య శ్రీల ప్రభాదు వారికి జై. కడచిన అధ్యాయమును తెలుపుబడినట్లు వివిధ నారకీయ పరిస్థితులను అనుభవించిన పిదప జీవుడు తిరిగి మానవ దేహమునకు అరుదించును. అదే విషయం ఈ అధ్యాయంలో కొనసాగబడ్డది. నరక జీవనమును అనుభవించిన జీవునకు మానవ జన్మ నొసగటు కొరకై అతనికి తండ్రి కాదగిన రేతస్సు నందు అతడు ప్రవేశపెట్టబడు. మైథున క్రియలు అతడు తండ్రి రేతస్సు ద్వారా తల్లి గర్భంన ఒక ప్రత్యేకము దేహమును పొందుటకు ప్రవేశించును. దేహదారులకు జీవులందరకు అది ఇది అన్వయించినను. అందతామిశ్ర నరకము నుండి వచ్చిన జీవుని విషయమున ఇది ప్రత్యేకంగా పేర్కొనబడినది. ఆ నరకమున యాతనను అనుభవించిన పిదప సునక శూకరాది పలు విధములుగా నరక జన్మలను గడిసి తిరిగి మానవ జన్మకు అరుదించినప్పుడు ఏ జన్మము నుండి అతడు నరకమునకు పతనము చెందునో నొందేనో ఆ అదే జన్మం అతనికి వసగబడు. ప్రతిదీయు భగవాన్ని అధ్యక్షతయందే వసగబడు వసగూడును. ప్రకృతి దేహము నొసగినను అది ఆ కార్యమును పరమాత్మని నిర్దేశమందే నెరవేర్చుతున్నది. ప్రకృతిచే నిర్మితమగు రథంపై జీవుడు భౌతిక జగమున పరిభ్రమించునని భగవద్గీత ఎందు తెలుపబడినది. దేవదేవుడు శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున ఆ వ్యక్తిగతాత్మతో ఎల్లప్పుడూ కూడి ఉంటుంది. ఆ జీవుని కర్మఫలమునకు తగినటువంటి దేహము నొసగమని అతడు ప్రకృతిని ఆదేశించగా అది అట్లు అనురించింది. ఇచ్చిన ప్రయోగింపబడిన రేత కణాశ్రేహ అనే పదము మిగుల ప్రధానమైనది. స్త్రీ గర్భమున జీవమును సృష్టించినది పురుషుని రేతస్సు కాదనియు జీవుడే రేత కణమును ఆశ్రయించి స్త్రీ గర్భమున ప్రవేశించునని అది సూచించును. పిదప దేహము వృద్ధి చెందగలదు. జీవుడు లేకుండా కేవలం మైథున క్రియ ద్వారా జీవనమును సృజించు అవకాశమే లేదు. ఆత్మ అన్నది లేదనియు అండము మరియు వీర్యమున కలిగిన చేతనే శిశువు జన్మించుననియు పలికడి పోటీ సిద్ధాంతము ఏమాత్రము యుక్తము కాదు. అది అంగీకరింపదగినది కాదు. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభువారికి జై. భాష్యం: ఆయా మూలములను అనుసరించి దేహము 4 విధములుగా వృద్ధి చెందును. మొదటి రకముగు దేహము వృక్షములు మొక్కలవి భూమి నుండి ఉత్పన్నమగును. 2వ రకపు దేహములు ఈగలు కీటకములు నల్లులు స్వేదము నుండి ఉత్పన్నమగును. 3వ రకపు దేహము అండముల నుండి ఉత్పన్నమగును. ఇక 4వ రకము ఉదరము నుండి కలుగుతుంది. అండములు మరియు వీర్యము కలిసిన వెంబట ఆయా పరిస్థితిని బట్టి దేహము మాంసపు ముద్దగానో లేదా అండముగానో వృద్ధి చెందునని ఈ శ్లోకము సూచించుతున్నది. పక్షుల విషయమున అది అండముగా వృద్ధి చెందగా జంతువులు మరియు మనుష్యుల విషయమున మాంసపు ముద్దగా రూపొందును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి మొదటి శ్లోకంలో చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎవరి ఆధ్వర్యంలో మనకి దేహం వస్తుంది? కర్మణ దైవ నేత్రేణ భగవంతుని యొక్క అధ్యక్షతను వస్తుంది కదండి. సో మనకి ఏ దేహం కావాలంటే ఆ దేహం చాలా మంది చెప్తారు కదా. సో నేను కూడా భగవంతుడేనండి. మరి ఇప్పుడు ఇటువంటి దేహం ఎందుకు ఉందంటే నేను లీల చేస్తున్నా. మనం లీల చేయమండి, భగవంతుడే లీల చేస్తాడు. మనం చేసేదంతా టైం పాస్ జాబ్, భగవంతుడు చేసేది పాస్ టైం, భగవంతుడు చేసేదే లీల కదండి. మనం అంతా కర్మానుసారం ఒక దేహాన్ని ఆశ్రయిస్తాం,
అంతే కానీ ఇప్పుడు నేను అంబానీ ఇంట్లో పుట్టాలన్నా కదండి, వేరే 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 ఉన్నతమైన కుటుంబాల పుట్టాలన్నా, లేకపోతే ఇంకా అందమైన అందమైన ఏమంటారు తెలివైన దేహం కావాలన్నా కదండి, బలవంతుడై ఉండాలన్నా, అదంతా మనం కోరుకుంటే జరిగేది కాదు. ఎలా అవుతుంది అదంతా కూడా దైవ నేత్రేణ, మన కర్మానుసారం కదండి, మన కర్మానుసారం పరమాత్మ ప్రకృతిని ఆదేశిస్తాడు. ఒక దేహమే మన జంతుర్ దేహోపపత్తి, జంతు అంటే జీవుడు కదండి. సో ఆ దేహాన్ని పొందటానికి ఏం చేయాలి జీవుడు? మనం చెప్పుకున్నాం ఈ యొక్క స్వర్గంలో అయినా సరే నరకంలోనే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎలా వస్తాడు జీవుడు? వర్ష రూపంలో వచ్చినప్పుడు ఏమవుతాడు? ఆ ధాన్యాలు గింజలని ఆశ్రయిస్తాడు. ఎప్పుడైతే పురుషుడు ఆ ధాన్యాన్ని తీసుకుంటాడో, తన వీర్య కణాల్లోకి వెళ్తాడో, అక్కడి నుంచి ఏం చేస్తారంటే మళ్ళీ తల్లి గర్భంలోకి పెట్టబడతాడు. సో ఒకసారి ఒక తల్లి గర్భంలో పెట్టబడిన ఎన్నో వీర్య కణాలు అంటే చెప్తారు కదా, ఎంతో మంది జీవులు ప్రయత్నిస్తారంట. ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక తల్లి అనేది దొరకదు, చాలా మంది అక్కడే సగం నాశనం అయిపోతారు కూడా కదండి. సో ఎంతో సక్సెస్ఫుల్ గా ఒక అతను ఏమవుతారు, ఆ తల్లి గర్భంలో ప్రవేశించటం కదండి. ఆ యొక్క తల్లి యొక్క గర్భంలో ప్రవేశించిన తర్వాత తన దేహం అనేది డెవలప్ అవుతుంది కదండి. ఇదంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? దైవ నేత్రేన, భగవంతుని యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రభుపాద గారు ఖండిస్తున్నారు ఇక్కడ, ఏమంటున్నారు, ఏమీ లేదు ఆత్మ అనేది, జీవుడు ఏమి లేదు, కేవలం మైథున క్రియ ద్వారా సృష్టించవచ్చు అంటే అది అమాయకత్వం కదండి. సో ఎక్కడైతే చైతన్యం లేదో ఎదుగుదల ఎలా ఉంటుంది కదండి? కేవలం ఒక మైథున కార్యక్రమం ద్వారానే, కేవలం వారి యొక్క ఆ వీర్యము వారి యొక్క అండమే కలిస్తేనే వచ్చేస్తుందా? లేదు. అది ఎలా పెరుగుతుంది? పెరగాలంటే అక్కడ చైతన్యం ఉండాలి. అంటే జీవుడు ఆ రేత కణాన్ని ఆశ్రయించి తల్లి గర్భాన్ని చేరినప్పుడు, అప్పుడు ఆ జీవుడి యొక్క కారణంగా కదండి అదేమవుతుంది, అది గ్రోత్ పెరుగుదల అనేది ఉంటుంది కదండి. సో ఇక్కడ చెప్తున్నారు, సో ఎప్పుడైతే అంటే ఇంతకు ముందు చెప్పిన దాన్ని ప్రభుపాద గారు కంటిన్యూ చేస్తున్నారు. సో ఎవరైతే మళ్ళీ మానవ జన్మ అనుభవించడానికి వచ్చారో, అది స్వర్గం నుంచి పడిపోయిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఈ నరకాన్ని అనుభవించి రకరకాల జంతుజాలంలో పడి తర్వాత మానవ జన్మ వచ్చిన వాళ్ళు అవ్వచ్చు. సో ఫైనల్ గా వాళ్ళు వాళ్ళ కర్మానుసారం ఎప్పుడైతే ఒక ఈ యొక్క గ్రైన్స్ లోకి వెళ్ళినప్పుడు, దాన్ని తగ్గట్టుగా ఈ యొక్క పురుషుడు తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ తల్లి గర్భానికి వాళ్ళు వెళ్తారు. సో వాళ్ళ కర్మానుసారం ఎటువంటి తల్లి లో వాళ్ళు దేహాన్ని ధరించే పరిస్థితి వస్తే ఆ విధమైన దేహం అనేది వాళ్ళకి వస్తుంది. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. సో 84 లక్షల జీవరాశులు బయటికి ఉత్పన్నం అవడానికి, బయటికి రావడానికి 4 రకాల పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటవి ఇక్కడ చెప్పారు ప్రభుపాద్ గారు, ఏంటవి? ఒకటి భూమి నుంచి వచ్చేవి, అవేంటి, ఈ యొక్క వృక్షములు మొక్కలు అలాంటివి. రెండవ రకం ఏంటి, స్వేదం, చెమట ద్వారా వస్తాయి కదా, చెమట ద్వారా వచ్చేవి కీటకాలు నల్లులు కదండి, బెడ్ మీద వస్తాయి కదా నల్లులు అవన్నీ అవి. మూడవ రకం ఏమిటి, అంతేకాకుండా మనం బాగా పులిసినప్పుడు కూడా వస్తాయి కదా, పులిసినప్పుడు కూడా వస్తాయి కొన్ని కొన్ని క్రిమి కీటకాలు అవి. మరి మూడవ రకం ఏమిటి, అండము కదండి, అండం నుంచి వస్తాయి కదా, ఈ యొక్క గుడ్డు నుంచి వస్తాయి కదా అవి, పక్షులు కొన్ని పక్షులు వస్తాయి కదా అవి. అలాగే నాలుగవది ఏంటి, ఉదరం, తల్లి గర్భం నుంచి వచ్చేవి కదండి. తర్వాత తల్లి గర్భం నుంచి వచ్చేవి చాలా ఉంటాయి, ఆవు ఆవు నుంచి కూడా తల్లి గర్భం నుంచి వస్తాయి, అలాగే మనిషి కూడా తల్లి గర్భం నుంచి వస్తాడు. సో ఈ విధంగా ఈ 4 విధాల్లోనే ఆ జీవుడు బయటకు వచ్చే అవకాశం అనేది ఉన్నది. సో ఇక్కడ 2వ శ్లోకం నుంచి 4వ శ్లోకం వరకు కూడా తల్లి గర్భాన్ని ఆశ్రయించిన తర్వాత ఆ తల్లి ఎటువంటి దేహం కలిగి ఉంటే అటువంటి విధంగా ఈ యొక్క బిడ్డ కూడా అటువంటి విధంగా ఆకృతి పొందుతూ ఉంటాడు. సో పొందే ఆకృతి ఏదైనప్పటికీ కూడా వాటికి వచ్చే వివిధ అవయవాలు కదండి, వాటి యొక్క వారికి ఉపయోగపడే ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏ విధంగా డెవలప్ అవుతాయి, వాడు పర్ఫెక్ట్ గా ఎలా డెవలప్ అవుతాడు, ఇన్ని నెలల్లో ఎలా డెవలప్ అవుతాడు, అదంతా మనకి వివరణిస్తున్నారు. ఇప్పుడైతే మనకి సైన్స్ బాగా డెవలప్ అయ్యి మనం చూడగలుగుతున్నాం కదండి. సో ఓకే, 2వ నెల స్కానింగ్ కి వెళ్ళాం, 3వ నెల స్కానింగ్ కి వెళ్ళాం, లేకపోతే 5వ నెల స్కానింగ్ కి వెళ్ళాం, చూపిస్తారా మనకైతే అమ్మాయి అబ్బాయి చూపించపోయినా మిగతాన్ని చూపిస్తున్నారు. ఓకే, అవి వాళ్ళని బాగానే పెరుగుతున్నాయి, కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు, బాగానే ఉంది అని చెప్తున్నారు కదండి. సో కానీ అప్పట్లో ఇవంతా సైన్స్ లేనప్పుడు కూడా మనకి ఇవన్నీ విషయాలు ఎవరు చెప్పారు, శ్రీమద్ భాగవతం చెప్తోంది. అప్పుడే కపిల భగవాన్ చాలా వివరంగా ఇచ్చారు, ఏమంటున్నారు, ఎప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ ఆ జీవుడు ఎలా వస్తా అంటున్నారు, మొదటి రాత్రి ఎప్పుడైతే ఆ వీర్యము ఆ వీర్యాన్ని ఆశ్రయించి జీవుడు ఉంటాడు, సో ఎప్పుడైతే అండాన్ని అది కలవటం అనేది జరుగుతుంది, మళ్ళీ 5వ రోజు రాత్రికి అది ఏమవుతుంది అంటే బుద్భుద రూపం, అంటే ఒక బుడగ, బుద్భుతం అంటే బుడగ కదండి, గాలి బుడగ బుడగలాగా తయారవుతుంది అంట.
సో 10వ రోజుకి అది ఏమవుతుందంట, రేగిపండు కదండి, రేగిపండు అంత చిన్నగా ఉంటుంది, దానంత సైజుకి అది పెరుగుతుందంట. అది ఎలా అవుతుంది, స్లోగా స్లోగా అది మాంసపు ముద్ద కింద తయారవుతూ ఉంటుంది. గ్రోత్ వస్తుంది అంటేనే అక్కడ జీవం ఉందని అర్థం కదండి. గ్రోత్ పెరుగుతలో ఉంది అంటే జీవం ఉంది. ఒక్కోసారి అభాషణ అవన్నీ అంటారు. ఎందుకు అభాషణ అంటే ఏంటి, ఆ జీవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, బయటికి కూడా రాలేదు తల్లి గర్భం నుంచి, కానీ వెళ్ళిపోయాడు అప్పుడే. అప్పుడు ఏమవుతుంది, గ్రోత్ ఉంటుందా? అది గ్రోత్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, ఏదైతే కొన్ని కొన్ని అది బాడీనే బయటికి పంపించేస్తుంది, లేకపోతే వాళ్ళు కొన్ని కొన్ని పరికరాలు ఉపయోగించి అది ఏదైతే ఉన్నదో, ఆ మాంసం ఏదైతే ఉన్నదో తీసేస్తారు, మళ్ళీ క్లీన్ చేస్తారు తల్లి గర్భాన్ని, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కదండి. అక్కడ జీవుడు ఉన్నంత వరకు గ్రోత్ ఉంటుంది. మనకి ఎలా తెలుస్తుంది గ్రోత్ ఆగిపోయిందండి, అభాషణ అయిపోయిందంటే ఏంటి, గ్రోత్ ఆగిపోయిందంటే ఏంటి, వెళ్ళిపోయాడు ఆ జీవుడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఎంత సుకృతి ఉండాలి, ఒక తల్లి దొరకటం ఒకటి అదృష్టం, తల్లి దొరికిన తర్వాత మళ్ళీ ఆ తల్లి గర్భం నుంచి బయటికి రావడానికి కూడా వాడి కొన్ని ఉండాలి, కొన్ని కర్మ సుకృతి అనేది ఉండాలి, వాడు అది కూడా రాలేదు కదండి. అదే చెప్తున్నారు, సో స్లోగా మాంసం ముద్ద అది పెరుగుతూ ఉంటుందంట. సో 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, మొదటి నెలలో ఏం ఏర్పడుతుంది తనకి, శిరస్సు. శిరస్సు అనేది ఫస్ట్ వస్తుంది, శిరం ఏర్పడుతుంది. తర్వాత 2 నెలల చివరికి ఏమొస్తాయంట, వాడికి చేతులు, చిట్టి చిట్టి చేతులు, పాదములు, అంగ్రి అంటే పాదములు, ఓకే, బాహువులు, అంగ్రి అంటే పాదములు, అవన్నీ వస్తాయి. తర్వాత వివిధ రకాల అంగాలు, బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. 3 నెలలు వచ్చేప్పటికి ఏమవుతాయండి, గోళ్ళు, వేళ్ళు, బొటన వేళ్ళు, వెంట్రుకలు కదండి, ఎముకలు, చర్మము, అవన్నీ కూడా స్లోగా ఏర్పడతాయి. తర్వాత జననేంద్రియములు కదండి, జననేంద్రియములు మరియు దేహపు చెల్లులు అంటే దేహధారి కదండి, దేహాన్ని ఆశ్రయించి ఉన్నాడు, నవరంధ్రాల ఉన్న ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్నాడు. స్లోగా ఈ నవరంధ్రాలు కూడా వాడికి ఫామ్ అవుతాయి. ఏంటవి, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, జననేంద్రియాలు, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. సరే అయితే ఇంకా నెక్స్ట్ 4వ శ్లోకంలో మాతాజీ, చెప్తారు. ఆడపిల్ల కాపీలు అడుగుతారు కదా, మన ఇండియాలో మాత్రం చెప్పరు కావచ్చు. ఫారా చెప్పేస్తా, యాక్చువల్గా చెప్పకూడదు, చెప్తే అంటే తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది, అమ్మాయి కోసం ప్రయత్నించే వాళ్ళకి అబ్బాయిని తెలిస్తే మళ్ళీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు చూడండి. జీవుడు ఎంతో కష్టపడి ఒక తల్లి దొరుకుతుంది, ఫైనల్ గా తల్లి దొరికిన తర్వాత వాడు డెవలప్ అవుతున్నాడు, పెరుగుతున్నాడు, ఇప్పుడు తల్లి వద్దు అనుకుని అభాషణ చేయించేసుకుంటే అది ఎంత ఘోరమైన పాపపు కార్యం తల్లి సైడు కదండి. సో ఇటువంటి పాపపు నుంచి మనని కాపాడుతున్నారు యాక్చువల్గా, బట్ అలా కాపాడుతున్న గవర్నమెంట్ ను కూడా ఒప్పుకోవట్లేదు కదా, మా ఇష్టం మా దేహం అంటున్నారు. సో అటువంటి విషయాల్లో కొన్ని దేశాల్లో అబార్షన్ కూడా అక్సెప్టబుల్ గా ఉంది, అది వాళ్ళ ఇష్టం కింద చెప్తున్నారు, తల్లి ఇష్టం నుంచి ఏం చేసుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదండి. మాతాజీ, దేహపు చిల్లులు అంటే ఏంటి మాతాజీ? ఏంటండి, దేహపు చిల్లులు చిల్లులు అంటే ఇవే నవరంధ్రాలు, ఇవన్నీ చిల్లులే మనకి, కన్ను, ఇవి 2 చిల్లులే, ఇవి చిల్లులే, నోరు, కింద ఉన్న జననేంద్రియాలు, ఇవన్నీ చిల్లులే, ఈ ముక్కు కొన్నవి 2 చెవులు, ఇవన్నీ ఏం చేస్తారు, అందుకనే జీవుడు దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఏదైతే చిల్లులు ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసేస్తారు ఓకే. కదండి. సో ఇప్పుడు వాడు అన్ని ఓపెన్ చేసుకుంటాడు, వాడు వస్తున్నాడు కదా బయటికి, అవన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెట్టాడో ఏం చేస్తారు, అవన్నీ క్లోజ్ చేసేస్తారు, ఎందుకంటే వేరే ఒక జీవి ఈ దేహానికి ఓనర్ అవ్వకూడదు అని చెప్పి క్లోజ్ చేసేస్తారు. మన రైట్, ఇండియాలో ఆ దారుణం జరగకపోయినా ఇంకో దారుణం జరుగుతుంది కదా మాతాజీ. వద్దు అనుకున్న వాళ్ళు తీసిపోయి కొత్త అది ఎప్పటికీ ఉంటుంది, అది చుట్టుల్లో ఇద్దరి చాలా ఇద్దరి విన్నాం. అది ఇద్దరి కర్మల ఫలితం, తల్లి కర్మ ఫలితం, ఆ బిడ్డ యొక్క కర్మ ఫలితం. ఆ బిడ్డ ఏదో చేసి ఉంటాడు అంతకు ముందు జన్మలో. ఇంతవరకు రోజులు వాళ్ళు చేసేవాళ్ళు కాదు మాతాజీ, ఇప్పుడు వింటున్నాం పిల్లలు అలా పడేయడం. అదే కదా, ఎందుకు జరుగుతున్నది, ఎందుకంటే కనీసం వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలకి కనేస్తున్నారు. దాని కారణంగా ఏం చేస్తున్నారు, వివాహం అనే రెస్పాన్సిబిలిటీ లేదు, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్, పెళ్లి చేసుకోమండి బట్ కలిసి ఉంటాం, ఇటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, గడిచినంతసేపు బాగానే గడుస్తుంది, మేము పెళ్లి చేసుకోమండి బట్ పెళ్లి అనే బంధం లేకపోయినా మేము చాలా స్ట్రాంగ్ గా ఉంటామని ఉంటున్నారు. ఏమవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఏదో ఒకటి మాట మాట వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు, అమ్మాయిని విడిచిపెట్టేస్తా అన్నప్పుడు ఆ తల్లి ఒక్కతే పెంచలేదు ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని, అటువంటి సమయాలు చేస్తున్నారు. అందుకనే ఇదంతా కూడా సరైన ఎడ్యుకేషన్ లేకపోవటంగా జరుగుతుంది అట్లా పెళ్లి కదండి. చేసుకున్న వాళ్ళు కూడా వదిలేసుకున్నారు కదా మాతాజీ, చేసిన వాళ్ళు కూడా మాకి అభాషణ చేయనంటున్నారు, తెలియపోయింది అంటున్నారు అనేసి వదిలేసుకున్న కేసులు కొన్ని వింటున్నాం. అవునవును, నిజంగానే ఎవరికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టం లేదు. ఇష్టం లేదు. యాక్చువల్గా ప్రభుపాద్ గారు చాలా అద్భుతమైన విషయం, లాస్ట్ టైం మన క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చెప్పుకున్నాం,
ఈ భౌతిక ప్రపంచంలో వచ్చే ఆనందానికి కొంత మనం కట్టాలి కదండి. చెప్పుకున్నాం కదా, ఆవు పాలు తాగాలి అంటే ఆవుకి గడ్డి వేయాలి, పనిచేయాలి. పాలు పితకాలి కదండి, దాన్ని అక్కడ పేడంతా శుభ్రం చేయాలి, చేయాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది సమ్మె, పాలు తాగుతాను అంతే, మిగతాది నేను చేయను కదండి. ఒక ఈ భార్యతో ఉండే ఆనందం కావాలి, బట్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను, పిల్లల రెస్పాన్సిబిలిటీ. భర్త దగ్గర నుంచి ప్రొటెక్షన్ కావాలి, బట్ నాకు పిల్లల రెస్పాన్సిబిలిటీ వద్దు. ఇటువంటి విధంగా మెంటాలిటీ మారిపోవటం కారణంగా ఇటువంటివన్నీ చూస్తున్నాం. ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకంటే మానవ జన్మ యొక్క విద్భుతమైన విషయాన్ని వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు, శాస్త్రంలో తెలుసుకోవట్లేదు, తల్లిదండ్రులకి తెలియట్లేదు, ఎవరు చెప్పట్లేదు కదండి. ఇదంతా లోపం ఎక్కడ ఉంది అంటే సిస్టమ్ సిస్టమ్ లోపం కాదు, ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయట్లేదు పిల్లల్ని. పేరెంట్స్ తెలిస్తే ఎడ్యుకేట్ చేస్తారు, వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఎడ్యుకేట్ చేయలేరు, అంతే కదండి. సో పేరెంట్స్ ఏం చేయాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అది ఎంత గొప్ప రెస్పాన్సిబిలిటీ గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నప్పుడు కదండి, అదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఒకళ్ళని తీసుకుని వస్తున్నాం ఈ ప్రపంచంలోకి అంటే వాళ్ళని పెంచి బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళకి అటువంటి మైథున సుఖం తీసుకునే అవకాశం అనేది ఇవ్వబడింది. యాక్చువల్గా గృహస్థాశ్రమంలో ఈ యొక్క లైసెన్స్ ఎందుకు ఇవ్వబడింది, మంచి సంతానాన్ని సొసైటీకి ఇస్తారని, అంతేగాని కేవలం ఇందిరాలు సంతృప్తి పరుచుకో అన్న దానికోసం అయితే గనక అటువంటి దాన్ని యాక్సెప్ట్ అనేది శాస్త్రం చేయదు కదండి. సో ఏదైతే ఉత్తమ సంతానాన్ని కోసం చేసే అటువంటి కామాన్ని కూడా నేనే అని చెప్పి భగవద్గీతలో స్వామి చెప్తాడు కదండి. సో ఈ జ్ఞానం అందరి దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేయాలి, ఈ జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వగలగాలి. అందుకనే భాగవతం చదవమని చెప్తారు. ఎవరైతే గర్భిణీగా ఉన్న వాళ్ళకి భాగవత రామాయణ, ఎక్స్పెషల్లీ ఈ మూడవ స్కందం, ఎక్స్పెషల్లీ ఈ యొక్క 30, 31, 32 అధ్యాయాలు చదవమంటారు వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు ఆ బిడ్డ ఏమేమి ఫేస్ చేస్తున్నాడు అవన్నీ తెలిసినాయి అనుకోండి కదండి, వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి తెలిసింది అనుకోండి, వాళ్ళ పాపం చేసే అవకాశం లేదు. అది తెలిసిన తర్వాత చేశారంటే అది ఇంకా దారుణమైన స్థితి. బట్ వాళ్ళకి అందుకనే ఏం చెప్తారు తల్లికి, అమ్మ వచ్చే బిడ్డ ఎటువంటి వాడైనా సరే కదండి, వాడిని యాక్సెప్ట్ చేయాలి తల్లి కదండి. సో అటువంటి మంచి చేతనతో ఆవిడ ఉండాలి కడుపుతో ఉన్నప్పుడు కూడా, ఆ బిడ్డకి మంచిది తనకి మంచిది కదండి. సో వచ్చిన బిడ్డ ఎటువంటి విధంగా ఉన్న తల్లి వెంటనే దగ్గర తీసుకుంటుంది, ఎందుకని అప్పుడు మంచి చైతన్యంతో ఇవ్వాలి తల్లికి. ఇవ్వాల్సింది ఏంటప్పుడు, మానసిక ప్రశాంతత, శారీరక శాంతి ఇవ్వాలి కదండి. అప్పుడే టార్చర్స్ అన్ని పెట్టారనుకోండి అందరూ, చాలా కష్టంగా ఉంటుంది. సో చాలా మంది విడిచిపెట్టేస్తారు, విడిచిపెట్టేస్తున్నారంటే ఆవిడ గర్భంతో ఉన్నప్పుడు ఆవిడకి పడిన టార్చర్ ఎవరైనా చూసారో లేదో తెలియదు కదా. ఒకటి జరిగింది అంటే దాని వెనకాల చాలా ఉంటాయి కదండి, మనం ఓన్లీ రిజల్ట్ చూస్తాం, దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి. సో ఆ కారణాలు చూస్తే మనకు అర్థమవుతుంది మొత్తానికి ఓవరాల్ గా లోపించేది ఏంటి, జ్ఞానం. సో ఆ జ్ఞానం ఇవ్వగలిగితే తల్లి తండ్రి అటు పెద్దవాళ్ళు అందరూ రెస్పాన్సిబుల్గా ఉంటారు బిడ్డ పట్ల, ఆ గర్భిణీ స్త్రీ పట్ల. రైట్ హరే కృష్ణ మాతాజీ. కృష్ణ, ఇప్పుడు అది అంటే బిడ్డ సరిగ్గా హెల్తీగా లేదు అని అట్లా అట్లా చేస్తామంటారు కదా మాతాజీ, అప్పుడు మాతాజీ అబార్షన్ అది చేస్తామంటారు కదా డాక్టర్స్, అప్పుడు అది అది కూడా అట్లా కంటిన్యూ చెయ్యాలంటారా లేకపోతే? డాక్టర్స్ ఇప్పుడు ప్రాణాంతకం అని చెప్పినప్పుడు అప్పుడు వేరే దారి లేక ఒక జీవిని కాపాడడానికి అప్పుడు చేస్తారు. బట్ రేపతే తల్లి అసలు ఒప్పుకోదు కదా, తల్లికి స్పృహలో ఉంటే ఏముంటుంది, నా బిడ్డను కాపాడని నన్ను వదిలేను అంటది, అంతే. అది తప్పులేదు కదా మాతాజీ, మమ్మల్ని అలా జరిగింది మాతాజీ అంతా. కాదు మాతాజీ, తల్లికి ఏం ప్రమాదం లేదు, బిడ్డే సరిగ్గా లేదు అని అని తల్లికి అట్లా చూసాను అట్లా అంటే అన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైం లోనే స్కానింగ్ చేసినప్పుడు చెప్తారు కదా మాతాజీ, బ్రెయిన్ డెవలప్ అవ్వలేదని అలాగా. జనరల్ గా అయితే చంపకూడదు అంతే, జనరల్ గా అయితే చంపకూడదు అని చెప్తారు కదా మాతా, స్కానింగ్ లో హార్ట్బీట్ సరి కొట్టుకోవట్లేదు అని. ఏదైనా అబార్షన్ అబార్షన్ అండి, అబార్షన్ అంటే అబార్షన్ అంతే, తప్పు తప్ప తప్పు అంటే తప్పే, అదేందా తప్ప అంటే తప్పే, అందులో ఎక్కువ తప్ప తక్కువ తప్ప లేదు. ఒక జీవుని చంపామంటే చంపాం అంతే, అంతే కదా అంతే. కుంటివాడిని చంపితే ఒకటి, గుడ్డివాడిని చంపితే ఒకటి అని బయట రూల్ లేదు. ఎవరైనా కాల్చి చంపితే అంతే, కాల్చి చంపాం అంతే కదండి. ఇదైనా అవయవాలు తీసేశారు మాతాజీ, ఏదైనా తప్పేనండి, ఏదైనా తప్పు, ఎప్పుడే అన్నాను మాతాజీ, ఎప్పుడే కృష్ణ చైతన్యులు వచ్చా తప్పు తప్పే అన్నాను. ఏదైనా తప్పే, బట్ అది వాళ్ళ వాళ్ళ ఓన్ రెస్పాన్సిబిలిటీతో వాళ్ళు చేస్తారు అది కదండి, అదన్న రైట్. సో ఇంకా చూద్దాం 4వ నెల నుంచి ఏం జరుగుతుందో చెప్తారు. ఇంకా చతుర్భిద్
తవ సప్త పంచభీక్షత్రుడుద్భవ షడ్భిజ్జరాయుణ వీత చుక్షోభ్రామ్యతి దక్షిణే. గర్భధారణము జరిగిన 4 నెలల లోపుగా సప్త ధాతువులు రసము రక్తము మాంసము క్రొవ్వు అస్థికలు మజ్జ శుక్రము ఏర్పడును. 5 మాసముల చివర ఆకలి దప్పులు అనుభూతమగును. 6వ మాసపు అంతమున జరాయువుచే చుట్టబడిన పిండము కుక్షి యందు కుడివైపు చరించుట నారంభించు. ఓకే, 5వ శ్లోకం. మాతుర్జగ్దాన్నపానాద్యై రేధద్ధాతుర సమ్మతే సేతే విన్మూత్రయోగర్తే సజంతుర్జంతు సంభవే. తల్లి భుజించిన ఆహార పానీయముల ద్వారా పోషింపబడి శిశువు క్రమముగా వృద్ధి నందుచు కీటకములకు ఉత్పత్తి స్థానముగు హేయమైన మలమూత్ర గర్తమున పడియుండును. లక్ష్మీదేవి మాతాజీ మీరు 4 చదవండి, మల్లేశ్వర మాతాజీ 5వ శ్లోకం. నాలుగోది ఒకే లైన్ ఉంది కదా మాతాజీ. ఓకే, అయితే 5 చదవండి, నేను 6 కూడా చదువుతాను. కృము భీక్షత సర్వాంగ సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛ మాప్నోత్యురు క్లేశం క్లేశః తద్రైక్షుది తైముహుః. అచ్చట గల ఆకలిగొన్న క్రిములు తన సుకుమారమగు దేహమును మరల మరల కుట్టుటచే అతడు తీవ్ర బాధకు లోనగును. ఆ దుర్భర పరిస్థితి కారణమున అతడు ప్రతిక్షణము మూర్ఛితుడగుచుండును. ఓకే లక్ష్మీదేవి మాతాజీ మీరు 4, 5 చదవండి, 6 మల్లేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. 4వ శ్లోకం భాష్యం. 6 మాసముల పిదప దేహం పూర్తిగా తయారైనప్పుడు శిశువు మగపిల్లవాడైనతో కుడివైపుగా తిరుగును, ఆడపిల్ల అయినతో ఎడమ ప్రక్కగా తిరుగును. 5వ శ్లోకం భాష్యం. ఆప్యాయని అని తెలియబడు బొడ్డు త్రాడు ద్వారా దాని ద్వారానే శిశువు తల్లితో సంధించబడి ఉండును. గర్భమందలి శిశువు తల్లి భుజించిన అన్నసారమును గ్రహించునని మార్కండేయ పురాణమునందు తెలుపబడినది. ఆ విధముగా శిశువు గర్భమునందు పోషింపబడి రోజు రోజుకు వృద్ధి చెందును. గర్భమందు శిశువు స్థితిని గూర్చి మార్కండేయ పురాణము తెలిపిన విషయము నవీన వైద్య శాస్త్రముచే బలపరచబడినది. అనగా పురాణముల ప్రామాణికత అఖండితమైనది, కానీ మాయావాద తత్వవేత్తలు వాటి ప్రామాణికతను ఖండించుటకు కొన్ని మార్లు యత్నించు. గర్భమందలి శిశువు పూర్తిగా తల్లి భుజించిన ఆహారం పైననే ఆధారపడును. కనుక గర్భధారణ సమయమున తల్లికి కొన్ని ఆహార నియమములు విధించబడినవి. అతి లవణము, అతికారము, అతిగా ఉల్లిపాయల వంటి ఆహారము గర్భవతికి నిషిద్ధము. శిశువు దేహము అతి సుకుమారముగా ఉండి అటువంటి తీక్ష్ణమైన ఆహారమును అతడు సహించుటకు కష్టమగుటయే దానికి కారణం. గర్భిణీ స్త్రీలు తీసుకునవలసిన ముందు జాగ్రత్తలు మరియు వారికి విధించబడిన నిషేధములు వేద వాంగ్మయపు స్మృతుల యందు తెలుపబడినవి. అతి ఉపయోగకరము. సంగమునకు ఒక చక్కని బాలుని వసగుటకు ఎంతటి శ్రద్ధ వహించవలెనో వేద వాంగ్మయము నుండి మనము తెలుసుకునవచ్చును. మైథున సంభోగమునకు ముందర గర్భధారణ సంస్కారము ఉన్నత కులస్థులకు తప్పనిసరి అయినది. అది శాస్త్రీయము కూడా అయి ఉన్నది. గర్భధారణ సమయమున వేదవాంగ్మయము తెలిపిన ఆచారములు పద్ధతులు సైతము ముఖ్యమైనవే. శిశువు రక్షణాభారమును స్వీకరించుట తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యం. ఏలయన అట్టి రక్షణము నొసగినతో సంఘము ఉత్తమ ప్రజలతో నిండి సంఘము దేశము జాతి యొక్క శాంతి సౌభాగ్యములు వృద్ధి చెందగలవు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదములు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. భౌతిక అస్తిత్వపు ఘోర పరిస్థితిని కేవలము తల్లి గర్భము నుండి బయటకు వచ్చినప్పుడే కాక ఆ గర్భమునందునో మనం అనుభవించము. జీవుడు భౌతిక దేహంతో సంపర్కము నొందిన క్షణము నుండి ఆ దుర్భర జీవనము ఆరంభమవును. కానీ దురదృష్టవశాత్తుగా మనము ఆ అనుభవం మరిచి జన్మపరమగు క్లేశములను అంతగా పట్టించుకొనము. కనుకనే జన్మభిక్షువులకు సంబంధించిన దుఃఖములను తెలుసుకొనుటలో మనుజుడు సావధానుడై ఉండవలని భగవద్గీత యందు ప్రత్యేకంగా తెలుపబడినది. ఈ దేహము తయారగునప్పుడు తల్లి ఉదరమున మనము పలు కష్టములను అనుభవించవలసి వచ్చినట్లుగా మృత్యు సమయములను పెక్కు కష్టములు కలవు.
గడచిన అధ్యాయం నా వివరింపబడినట్లు జీవుడు ఒక దేహం నుండి వేరొక దేహములకు మార్చవలసి వచ్చును. సునక సూకర దేహంలోని ప్రవేశించటి అన్నది పరమ ఘోరమైన పరిస్థితి. ఇటువంటి దయనీయ పరిస్థితులు ఉన్నప్పటికీ మాయా ప్రభావం చే మనం సమస్తమును మరిచి ప్రస్తుత నామమాత్ర సుఖము చే మోహితమవుతుము. నిజమునకు ఆ సుఖమునది కష్టముల పరిహారం తప్ప మరి వేరేమీ కాదని వర్ణించబడినది. హరే కృష్ణ మాతాజీ. సరే కృష్ణ, సో నాలుగో శ్లోకంలో ఏం చెప్తున్నారు మనకి, ఈ నాలుగు నెలలకి ఏమవుతుంది, సప్త ధాతువులు వస్తాయి ఆ జీవుడికి, రక్తం రసము, రక్తం మాంసం, క్రొవ్వు, అస్థికలు, మజ్జ, శుక్రం కదండి, ఇవన్నీ కూడా వాడికి ఏర్పడతాయి. రైట్, శుక్రం అంటే సీమెన్ కదండి, సీమెన్ కూడా ఏర్పడుతుంది. సో ఈ విధంగా 5 మాసము చివరికి ఏమవుతాయి, వాడికి ఆకలి దప్పులు అనుభూతం అవుతాయి. 5 నెలల అప్పటి నుంచి వాడికి కొంచెం యొక్క చేతనం అనేది వస్తుంది. సో 6వ మాసం అంతకు ఏమవుతున్నారు, జరాయుచే చుట్టబడిన పిండము, పిండము కుక్షి అందు, అంటే కుక్షి అంటే ఉదరం పొట్ట భాగం కదండి, కుక్షి అందు కుడివైపు చెరంచుట ప్రారంభిస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఏమవుతుంది? ఏంటండి, జరాయువు చే చుట్టబడదు. జరాయు అంటే అది ఉంటుంది కదా, ఉమ్ము నీరు అదంతా ఉంటుంది కదా, దాని చుట్టూరు ప్రొటెక్టివ్ లేయర్ గా మావి అంటారు కదా, మావి మావి అంటారు. సో ఆ మావి చుట్టూరు అది ప్రొటెక్టివ్ గా అది ఉండబడుతుంది అనమాట. సో ఇంకేమవుతుంది, ఈ కుడు ఈ ఉదరం నందు తిరుగుతాడు బేబీ కదండి. సో యాక్చువల్ గా ఇప్పుడు స్కానింగ్లు గట్రా తెలిస్తే ఎక్కడో చెప్తున్నారు అంటున్నారు కదా, మనకైతే ఇక్కడ ఆల్రెడీ బాగతలో చెప్పబడింది. సో మగపిల్లవాడైతే ఎక్కువ కుడివైపున ఉంటాడు, ఆడపిల్ల అయితే ఎక్కువ ఎడవ పక్కన ఉంటుంది. సో మన దీనికోసం స్కానింగ్ అడిగి ఏదో క్రిమినల్ యాక్టివిటీలు ఇన్వాల్వ్ అవసిన అవసరమే లేదు, భాగవతం క్లియర్ గా చెప్తుంది. సో ఎప్పుడైతే నేను నందుతో నేను ప్రెగ్నెంట్ కడుపుతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఎత్తుగా ఉండేది, మొత్తం ఎప్పుడైనా వేనెలతో స్నానం చేస్తున్నా మొత్తం ఇదంతా కూడా రైట్ సైడ్ ఎత్తుకు వచ్చేది అనమాట. నాకు భయం వేసేది, ఇది అంతా ఒక్క సైడ్ గా తోసుకొచ్చేస్తుంది బేబీ, అది ఇటు సైడ్ ఉండేది కదా, ఒక్క క్షణం మళ్ళీ కూర్చుని మళ్ళీ సెట్ అయ్యేది, మళ్ళీ ఒకసారి వచ్చిన వాడికి మళ్ళీ రైట్ సైడ్కి వచ్చేది అనమాట. నాకు చాలా భయం వేసేది ఒకసారి. సో డాక్టర్ అడిగితే ఇది ఓకే, ఒక్కొక్కసారి బేబీ ఒక్కొక్క పొజిషన్ తీసుకుంటారు అది చెప్పేవారు. బట్ ఎప్పుడైతే ప్రభు నాకు అప్పుడు శ్రీమద్ భాగవతం ఇచ్చారనమాట, అప్పుడు అప్పుడు నేను అంతగా డివోషన్ అంత అంత ఇంట్రెస్ట్ అంతగా ఏమి లేదు. సో కానీ చెప్పారనమాట, లేదు ఒక్క శ్రీమద్ భాగవతం థర్డ్ కంటో ఇది ఒక్కటి అధ్యాయం, 31వ అధ్యాయం చదవమని చెప్పాను, నాకు ఇంకా గుర్తు. సో అప్పుడు ఇది చదివినప్పుడు ఓకే, ఎప్పుడు కుడివైపు ఉంటే ఒక మగపిల్లవాడేమో అనుకున్నాను అనమాట. అప్పుడు అది నిజమే జరిగింది. అప్పుడు మా రిలేటివ్స్ లో ఒక అమ్మాయి ఉండేది అనమాట, అమ్మాయికి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు బేబీ అనిపించదు అనమాట. సో ఆవిడకి అలాగే అమ్మాయి పుట్టింది. అప్పుడు అనుకున్నా ఓ అయితే శ్రీమద్ భాగవతులు చెప్పింది ఎగ్జాక్ట్ గా కరెక్టే కదండి. సో అంటే మనకు ఐడెంటిఫై చేసుకోవడం తెలియాలి కదండి. ఓకే, సో కొంతమందికి నేను ఎప్పుడైతే శ్రీమద్ భాగవతులు చదివిన తర్వాత కొంతమంది చెప్తే వాళ్ళు అంటారు ఏటోదో బేబీ తెలియట్లేదు అనేవారు. సో మరి వాళ్ళకి అసలు తెలియట్లేదు అనుకుంటా, బట్ కరెక్ట్ గా కనుక మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే తెలిసిపోతుంది. ఒక సైడ్ ఎక్కువ ఉంటారనమాట, పడుకున్నప్పుడైనా కూర్చున్నప్పుడైనా వేడి నీళ్ళైనా చల్ల నీళ్ళైనా పడంగా అని ఒక సైడ్కి వచ్చేస్తారు, అలా ఆటోమేటిక్ గా కంఫర్ట్ జోన్ గా వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. అబ్బాయి అయితే రైట్ సైడ్ కి వచ్చేస్తారు, అమ్మాయి అయితే లెఫ్ట్ సైడ్ కి వెళ్తారు. ఇది డెఫినెట్ గా ఇది జరుగుతుంది కూడా, మనకు చాలా మంది చెప్పారు కూడా. రైట్, సో ఈ విధంగా జరుగుతున్న తర్వాత ఇప్పుడు ఆకలి దప్పులు వేస్తాయి వాడికి 5వ నెల నుంచి. అందుకనే కదా వాడు ఏం చేస్తాడు, ఈ యొక్క తల్లి తీసుకున్న ఆహారాన్ని వాడు తీసుకుంటూ ఉంటాడు. సో ఎప్పుడైతే అప్పుడే కదా చెప్తారు తల్లికి ఎక్కువ పులుపు ఎక్కువ కారం అవన్నీ తీసేద్దామని, ఎందుకని గ్యాస్ వస్తుంది. వాడు ఎక్కడ ఉంటాడు, ఈ యొక్క జరాయు చే ఆ యొక్క మావి చేత కప్పబడి ఉంటాడు. ఈవిడ గ్యాస్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది వాడికి, సెగల్లో పెట్టినట్టు ఉంటుంది వాడికి, వాడి శరీరం చాలా కోమలంగా ఉంటది, అది మండిపోతూ ఉంటుంది. వాడికి మండిపోయినప్పుడు ఏం చేస్తాడు, కదులుతాడు అటు ఇటు కదులుతాడు. తల్లి ఏమనుకుంటు, ఓ మా అబ్బాయి చక్కగా కదులుతున్నాడు అండి, ఇక్కడ ఇక్కడ తన్నాడు అక్కడ తన్నాడు, ఆడేమవుతుంది పాపం వాడికి, ఓ పక్కన గ్యాస్ తో కొడుతున్నారు వేడివేడిగా, దాంతోపాటు అక్కడ ఏముంటాయి క్రిమి కీటకాలు కూడా అక్కడ ఉంటాయి, ఎందుకని మలమూర్త గర్తమైన ఆ ప్రదేశంలో ఉంటాడు కాబట్టి. ఓ పక్కన క్రిమి కీటకాలు కుట్టినప్పుడు వాడు కదులుతాడు కదండి, ఎందుకంటే వాడికి స్లోగా చేతన వస్తుంది, ఆకలి దప్పులు వేస్తున్నాయి, చైతన్యంగా ఉంటున్నాడు. సో కుడుతున్నప్పుడు ఒక్కోసారి వాడు మూర్చపడి పడిపోతాడు, ఒక్కోసారి వాడు వాటిని తప్పించుకోవడానికి కదులుతాడు. కానీ అప్పుడు ఏం చెప్పలేడు కదా తల్లికి, కానీ తల్లి ఏమనుకున్నావు తన్నుతున్నాడు నా అబ్బాయి అనుకుని ఆనందపడుతుంది, కానీ వాడు లోపల సఫర్ అవుతున్నాడు కదండి. సో అందుకని చెప్తున్నారు ఇక్కడ మనం చాలా ఏదైతే ఏదైతే ఇవ్వబడిందో అటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది, నిషేధమైన ఆహారం అప్పుడు మనం తీసుకోకూడదు కదండి. ఇంకా ప్రభుపాద గారు చక్కగా చెప్తున్నారు, ఎవరైతే కనుక మంచి సంతానాన్ని పొందాలనుకున్న వాళ్ళు గర్భధారణ సంస్కారం తప్పనిసరి. ఉన్నత కులస్తులు అంటే
కంపల్సరీ బ్రాహ్మణులకి, అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి డెఫినెట్ గా ఇది చెప్పబడింది, గర్భధారణ సంస్కారం. సో ఇది చేయటం కారణంగా ఏమవుతుంది, ఉత్తమమైన సంతానాన్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు ఆ తల్లి యొక్క గర్భంలోకి కదండి. సో లేకపోతే అటువంటి ఉత్తమ లక్షణాలు లేని సంతానాన్ని వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, అటువంటి చేతన కలిగిన శిశువు జన్మిస్తే మళ్ళీ రేపొద్దున వాడు చేసే పరిస్థితులు అన్నిటికీ మనం బాధపడాల్సి ఉంటుంది, రైట్? సో ఈ విధంగా ఇంకేమని చెప్తున్నారు ప్రభుపాద్ గారు, ఆ శిశువు యొక్క రక్షణ భారం ఆ తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యం కదండి. శిశువు యొక్క రక్షణ భారం తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యం. సో దాంతో ఏమంటున్నారు, ఉన్నతమైన సమాజానం, శాంతి, సౌభాగ్యం, దేశం, జాతి అన్ని కూడా వృద్ధి చెందుతాయి అని చెప్తున్నారు. సరే, అయితే ఇక్కడ ఆరో శ్లోకంలో కంటిన్యూ చేస్తున్నారు. వాడు ఎప్పుడైతే అక్కడ ఉన్న క్రిములన్నీ కొడుతున్నాయో, వాడు సుకుమారంగా ఉంటుంది కదా దేశం, ఉరు క్లేశ, గొప్ప క్లేశం అంట, గొప్ప కష్టాన్ని వాడు అనుభవిస్తాడంట కదండి. ఏమవుతున్నాడు వాడు, దుర్భర పరిస్థితికి ముహు మరల మరల ఏమవుతున్నాడు, మూర్ఛ మూర్ఛతురై పడిపోతూ ఉంటాడు. అరవలేడు, చెప్పలేడు, ఏం చేస్తాడు, కుడుతూ ఉంటాయి అవి. మన ఏదైనా ఒక క్షేమం కుడుతుంటేనే ఓ కదులుతాం 10 సార్లు కదండి, కదండి. అక్కడ లోపలన్ని క్రిములు చిన్న చిన్నగా, అప్పుడే పుట్టిన అప్పుడే వచ్చిన దేహం ఎలా ఉంటుంది, చాలా స్మూత్ గా టెండర్ గా ఉంటుంది. సో దాన్ని ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత ఏదైనా దోమ కుడితే పిల్లలు ఎంతో ఏడుస్తారు, మరి లోపల ఉన్నప్పుడు ఇంకా దేహం ఫుల్ గా ఫామ్ అవ్వలేదు కదండి. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆ పెయిన్ తట్టుకోలేక ఏమంటున్నారు, ఉరుక్ క్లేశ, గొప్ప పెయిన్, అది గొప్ప క్లేశం బాధ వాడికి. దాని వల్ల ఏమవుతాడు, మూర్ఛోతం అప్నోతి, మూర్ఛితుడైపోతాడంట, ఎందుకంటే దేహం చాలా సుకుమారంగా ఉంది. ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు, తల్లి ఉదరంభ భాగంలో కూడా చాలా కష్టాలు అనుభవించాలి. ఎలాగైతే మృత్యు సమయంలో అయితే మనం ఎదుర్కొంటే చూస్తాం, అయ్యో ఎంత కష్టపడ్డాడండి మరణ సమయంలో అంటాం, అలాగే లోపల తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా అంతే కష్టాన్ని జీవుడు అనుభవించాల్సి వస్తుంది. సో ప్రభుపాద గారు చెప్తున్నారు, అంతేకాదు ఈ దేహం విడిచిపోయినప్పుడు వేరే ఒక దేహం తీసుకోవటం కూడా అంతే పరమ ఘోరమైన స్థితి. ప్రభుపాద గారు ఇంకొక అద్భుతమైన పదం చెప్పారు, నిజమనకు ఆ సుఖం అనేది కష్టముల పరిహారం తప్ప వేరేమయూ కాదు కదండి. సో ఇక్కడ ఏముంటుంది, దయనీయ పరిస్థితులు ఉన్నప్పటికీ మాయా ప్రభావంచే మనం సమస్తమును మరిచి ప్రస్తుత నామమాత్ర సుఖముచే మోహితులవుతాం. కానీ ఏం చేస్తున్నాం, ఇప్పుడు జన్మ మృత్యు జర వ్యాధి చూస్తున్నప్పటికీ కూడా ఆ నామ మాత్ర సుఖం చేత వాడు మోహితులైపోతాం అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఉన్నా ఎవరైతే ఆ యొక్క పాడుపడిన బావిలు ఎలాడుతున్న వాడు ఏం చేస్తాడు, పైనుంచి రారా నేను చేయని తీస్తాను రారా అంటే వాడు ఏం చేస్తాడు, పైనుంచి తేనె తొట్టు నుంచి ఒక చుక్క పడుతుంది, ఆ చుక్క తాగి పైకి వస్తా అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయంటాడు అనమాట. ఇది నామ మాత్ర సుఖం చేత వాడు అట్రాక్ట్ అవుతాడు. సరే, అయితే ఇంకా ఏం కష్టపడతాడు ఒక తల్లి గర్భంలో ఉన్న శిశువు అనేది కంటిన్యూ అవుతుంది చూద్దాం. కటు తీక్ష్ణోష్ణ లవణ రూక్షామ్లాది భిరుల్బనై మాతృభుక్తైరుపా స్పృష్ట సర్వాంగోస్థిత వేదన వగరు తీక్షణం అంటే ఘాటు, అతి లవణము లేదా అతి పుల్లనైన ఆహార పదార్థములు తల్లి భుజించిన కారణమున శిశువు దేహము నిరంతరం భరింపరాని వేదనకు గురియగ్నో ఉల్బేన సంవృతస్తస్మిన్ అంతై బహి అంతైశ బహిరావృతః ఆస్తే కృత్వా శిరా చుక్షౌ రుగ్ణపృష్ట శిరోధరః మావియందుంచబడి బయట ప్రేవులచే కప్పబడి శిశువు బయట శిశువు ఆ గర్భమునందు ఒక పక్క పడి ఉండును. అతని శిరము పొట్టవైపునకు తిరిగి ఉండి వీపు మరియు మెడ విల్లు వలె వంగి ఉండును. 9వ శ్లోకం, అకల్ప స్వాంగ చేష్టాయాం శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధ స్మృతిర్ధైర్వాత్ కర్మ జన్మ సతోద్భవం స్మరణి స్మరన్ దీర్ఘమనుశ్వాసం శర్మ కిం నామ విందతే. ఆ విధముగా శిశువు కదలిక లేకుండా పంజరమందలి పక్షి వలె నిలిచియుండును. భాగ్యవంతుడైనచు ఆ సమయమున అతడు గత 100 జన్మల కష్టములను గుర్తు తెచ్చుకొనగలిగి నిట్టూర్పులు విడుచును. అట్టి స్థితిలో మనశ్శాంతికి అవకాశం ఎక్కడిది? శాంతి మాతాజీ 7, 8 చదవండి, 9 పశం లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ శాంతి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభాద్రవారి భాష్యం ప్రభుపాదికి జయ. తల్లి గర్భమున శిశువు దేహ పరిస్థితిని గూర్చి చేయబడిన వర్ణనలు మన ఊహకు అతీతమైనవి. నిజమునకు అటువంటి స్థితిలో నిలిచియుండుట అతి కష్టము.
అయినను శిశువు అచ్చటనే నిలిచి ఉండవలసి వచ్చును. తన చైతన్యము అంతగా వృద్ధి కాని కారణమున అతడు దాన్ని ఓర్చుకొనును. లేనిచో అతడు మరణించేడి వాడే. అది ఏ మాయ ఒసగిన వరదానము. అటువంటి ఘోరముగు చిత్రహింసలను సహించుటకు కావలసిన యోగ్యతలను మాయ దుఃఖమును అనుభవించు దేహమునకు ఒసగును. 8వ శ్లోకం. గర్భస్థ శిశువు ఉండేడి పరిస్థితిలోనే ఒక వ్యక్తిని ఉంచినచో అన్ని విధముల పూర్తిగా చిక్కుబడినట్లు కొన్ని క్షణములు జీవించుటయు అసాధ్యము కాగలదు. కానీ దురదృష్టవశాత్తు మనము ఆ దుఃఖములన్నింటినీ మరిచి జన్మ మృత్యు బంధము నుండి ఆత్మను ఉద్ధరించవలనని పట్టించుకొనక ప్రస్తుత జన్మమునందు సుఖభాగులము కావలెనని యత్నిద్దుము. ప్రస్తుత నాగరికత ఎంతటి దౌర్భాగ్యమైనదనగా భౌతిక అస్తిత్వపు ఘోరమగు పరిస్థితిని జనులు అవగతము చేసుకున్నట్లుగా ఈ విషయమును స్పష్టముగా చర్చింపనే బడవు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ ప్రణామము. జన్మించిన పిదప భాష్యము. జన్మించిన పిదప శిశువు గత జన్మల యందలి దుఃఖములను గూర్చి మరణించిన మరచిన మరుపు వచ్చును. కానీ జన్మ మృత్యువుల సమయమున ఘోరమగు చిత్రహింసలను భాగవతము వంటి ప్రామాణిక గ్రంథములను చదువుట ద్వారా మనము పెద్దవారమైనప్పుడు అవగతం చేసుకోగలము. శాస్త్రమునందు మనకు విశ్వాసము లేనిచో అది వేరే విషయము. కానీ ఆ శాస్త్రముల ప్రామాణికత యందు విశ్వాసమున్నచో ముక్తి కొరటై మనము సన్నద్ధులము కావలను. అది కేవలం ఈ మానవ జన్మ యందే సాధ్యము కాగలదు. ఈ కష్టములను గూర్చి జీవుడు మానవ జన్మ యందు లక్ష్యమును చూపనిచో నిశ్చితముగా ఆత్మహత్య చేసుకునేనట్లే కాగలదు. ఆ విద్యను దాటుటకు మన మానవ జన్మ యొక్కటే మార్గమని తెలుపబడినది. ఈ మానవ జన్మ చక్కని నావగాగా గురుదేవుడే నిష్ఠాతుడగు నావికుడు. శాస్త్ర నిర్దేశములు అనుకూలమగు పవనముల వంటివి. ఇన్ని సౌకర్యములు ఉన్నప్పటికీ మనము భవసముద్రమును దాటునిచో బుద్ధిపూర్వకముగా ఆత్మహత్య చేసుకున్న వారము కాగలము. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నారు. ఎటువంటి ఆహారం తీసుకోవటం వల్ల తల్లి ఆ బిడ్డకి కష్టం అవుతుంది? ఏంటి వగరు, ఘాటుగా ఉన్నవి, ఉప్పగా ఉన్నవి, పుల్లనైనవి, అవి తీసుకోవటం వల్ల ఏమవుతుంది? తనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బిడ్డ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది ఆ వేడికి, ఆ యొక్క ప్రెషర్ కి కదండి. ఆ విధంగా అసలు అటువంటి పరిస్థితులు చనిపోవాల్సిన పరిస్థితే. కానీ ఏమంటున్నారు, ఫుల్గా చైతన్యం డెవలప్ అవ్వదు కదా, దాని కారణంగా వాడు ఇంకా బతుకుంటాడు. ఇది కూడా మా ఇచ్చిన వరం చూడండి. అక్కడ చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళినా ఎటువంటి దేహం ఇస్తుంది? ఆ పనిష్మెంట్ అంతా తీసుకుంటున్నా ఆ దేహ నాశనం ఒక్కడ ఉండేట్టుగా ఇస్తుంది. సో ఇదంతా మాయ ఎటువంటి విధంగా వర్క్ చేస్తుంది, ఎంత వండర్ఫుల్ గా పనిచేస్తుంది భగవంతుని ఆధ్యంలో మనకు తెలుస్తుంది కదండి. ఇంకోటి ఏమని చెప్తున్నారు, ఆ తర్వాత ఏమవుతున్నాడు ఆయన, అవన్నీ చేత కప్పబడి మొత్తం ఇలాగా రివర్స్ లోకి వచ్చేస్తాడు కదండి. తలకిందులుగా ఉంటాడు, తలకిందులుగా ఉండి ఫుల్ గా పడుకోవడానికి ఏమన్నా అక్కడ ఏమన్నా బెడ్ అంత విశాలంగా ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత అయితే వాడు చిన్న ఉయ్యాల అన్ని ఆడికి అంబరంగా ఉంటుంది. బట్ లోపల ఎలా ఉంటాడు, ఇలాగా వంగి కూర్చుని ఉంటాడు, చేతులు ముడుచుకుని ఇలాగా ఉంటాడు కదండి. ఎలాగైతే ఇక్కడ ఏమని చెప్తున్నారు, విల్లు విల్లు వల్లే, విల్లు ఎలా ఉంటుంది, ఇలా వంగి ఉంటుంది కదా, అలాగా వంగి ఉంటాడు అంతే. ఎందుకంటే వాడు విశాలంగా పడుకోవడానికి ఏం ప్లేస్ ఉంటుంది అక్కడ అమ్మ అమ్మ గర్భంలో. సో ఒక విల్లు వల్లే ఇలా వంగి ఉంటాడు కదండి. సో అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మన తలకిందులుగా పెట్టేశారనుకోండి గోని సంచిలో, బాగుంటుందా? కాదు మాతాజీ, కూడా ఉండాలి కదా, వాడి పరిస్థితి అంత అలాగే ఉండాలి తల్లి గర్భంలో. వాడి స్లోగా 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 వాడి మూమెంట్ ఎలా అవుతుంది, తల కిందకి వచ్చేస్తుంది కదండి. తల కిందులుగా ఉన్న గోని సంచులాగా పరిస్థితి అయిపోతుంది స్లోగా కదండి. ఎంత కరెక్ట్ గా వచ్చినప్పుడు వాడు బయటకు వస్తాడు కదండి. సో ఈ విధంగా ప్రభుపాద గారు చెప్తున్నారు, కొన్ని గర్భస్థ శిశువు ఉండే పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఉంచినచో కొన్ని క్షణములు జీవించడం అసాధ్యం. సో అటువంటిది గర్భంలో ఉన్నప్పుడు చైతన్యం డెవలప్ అవ్వడు కూడా వాడు బతుకుతున్నాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత అటువంటి స్థితిలో ఇప్పుడు తల కిందులుగా మనకి ఎవరైనా కట్టేసి ఇలాగ యారోలా బౌలా విల్లులాగా ఉండంటే ఎంతసేపు ఉంటాడు వాడు? ఉండలేడు. అది కూడా క్రిమి కీటకాలు కూర్తుంటే అటువంటి పరిస్థితి తలుచుకుని వాడు చనిపోతాడు కూడా. సో అది చెప్తున్నారు కదండి. ఇంకేమని చెప్తున్నారు, 9వ శ్లోకంలో చెప్తున్నారు, ఆ విధంగా పంజరమునందలి పక్షి వలె ఉంటాడు, బయటికి రాగలరా రాలేరు కదండి.
అప్పుడు భాగ్యవా దైవా ఎవరైతే భాగ్యవశమన, ఇది కూడా ఒక సుకృతి, అందరూ అనుకోలేరు ఇలాగా కదండి, అందరికి కనిపించదు అక్కడ సినిమా, ఎవరైతే భాగ్యవంతుడో వాడికి ఒక డిస్ప్లే లాగా కనిపిస్తుంది. ఏమని, ఇంతకు ముందున్న 100 జన్మలు అన్ని కూడా డిస్ప్లే కనిపిస్తుంది అనమాట. ఓ ఇన్ని జన్మలో నేను ఇన్ని తప్పులు చేశానా, ఓ అందుకని ఇంత సఫరింగ్ వస్తుందా అని చెప్పి మనం నిట్టూర్స్తాం కదా, అయ్యయ్యో అయ్యయ్యో అంటాం కదా, వాడు అనుకుంటాడు అయ్యో ఆ తప్పులు చేసేసానా ఇలా చేసేసానా అని అక్కడ నిట్టూర్స్తూ ఉన్నాడు. ఏం చేయలేడు అక్కడ. ఓకే ఇప్పుడు ఏదైనా మనం ఏం చేయలేము, బట్ మనం చేసిన తప్పులన్నీ ఎవరైనా వీడియో తీసి చూపిస్తున్నారు అనుకో, ఏమంటాం అయ్యో ఇది తెలిసిపోయిందా, ఇది క్యాప్చర్ అయిపోయిందా, ఓహో అవునా అలా ఎలా చేసేసాను అంటే మనకి గుర్తులేని కూడా కొంతమంది ఎవరైనా రికార్డ్ చేసి చూపించారనుకోండి అలా ఎలా చేసేసాను. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చిన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేసిన అల్లరి పనులు కానీ కదండి, పెంకి పనులు కానీ మనం ఏదో ముద్దుగా రికార్డ్ చేస్తాం, పెద్ద ఇంత రోజు చూపించాం అనుకోండి, అమ్మ డిలీట్ చేసే డిలీట్ చేసే, చిచ్చి చిచ్చి ఇలాగా చేశానా నేను, ఎంత బ్యాడ్ బాయ్నా అంటారు. వీడి పరిస్థితి ఇప్పుడు అంతే, ఇన్ని చేశానా నేను 10 100 జన్మల్లో అవన్నీ కష్టాలని అవన్నీ కూడా వాడికి చూపిస్తారనమాట. వాడు నిట్టూర్స్తూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితులు వాడికి మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది, వాడు సుఖంగా ఉంటాడా, హ్యాపీ హ్యాపీగా ఉంటాడా, ఉండడు. ఇంత సుఖంగా ఉన్నవాడు బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, చాలా హ్యాపీగా ఉంటాడు కదండి, చాలా, ఎందుకంటే అవన్నీ మర్చిపోతాడు వాడు, ఆ వచ్చే ప్రాసెస్ లో చాలా ప్రెజర్ అవుతుంది, మొత్తం మర్చిపోతాడు వాడు, ఆ స్మృతి అంతా మర్చిపోతాడు మళ్ళీ. ఇక్కడ అదే చెప్తున్నారు, శాస్త్రం పట్ల నమ్మకం ఉంటే మనకి యొక్క కర్తవ్యం ఏంటో మనకు తెలుస్తుంది. భగవద్గీత భాగవత చదివితే మనం మన కర్తవ్యం ఏంటో తెలుస్తుంది, మానవ జీవిత యొక్క లక్ష్యాన్ని మనం చేరే ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఏమంటారు, స్పిరిచువల్ సూసైడ్, ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకున్నట్టు వాళ్ళు, ఎవరైతే మానవ జన్మను వినియోగించకపోతే వాళ్ళు ఏం చేసినట్టు, స్పిరిచువల్ సూసైడ్, ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఎలా వినియోగించుకోవాలి, ప్రభుపాద గారు చాలా అద్భుతంగా చెప్పారు, ఈ మానవ జన్మ అనేది చక్కని నావ అయితే, పడవ లాంటిదైతే గురువు ఎవరంట, నావికుడంట. సో పడవ ఉండి నావికుడు ఉంటే సరిపోతుందా, తీరం చేరాలంటే ఆ గాలి మూమెంట్ కరెక్ట్ గా ఉండాలి కదండి. గాలి ఏదైనా తోసి పడేసింది అనుకోండి ఎక్కడికో వెళ్ళి పడుతుంది అది, కానీ అనుకూలమగు పవనములు, గాలి ఏంటి, శాస్త్ర నిర్దేశములు. సో గురువు ఉన్నాడు, గురువు చెప్తాడు ఎలా ఉండవయ్యా, శాస్త్రం ప్రకారం ఇలా బతుకు అని చెప్పినప్పుడు అలా బతికితే పడవ చక్కగా వెళ్తుంది కదండి. సో అది మనం చేయాలి. అందుకనే చెప్తున్నారు, ఎవరైతే కనుక ఇన్ని ఫెసిలిటీస్, గురువు ఉన్నాడు, శాస్త్రం ఉంది, మానవ జన్మ వచ్చింది, కావలసిన 3 లభించినప్పటికీ కూడా వాడు వినియోగించుకోకపోతే ఏమంటున్నారు వాళ్ళు, బుద్ధిపూర్వకంగా తెలిసి తెలిసి వాడు ఆత్మహత్య అంటే ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకున్నట్టు వాడు అని చెప్తున్నారు. సరే అయితే 10 11తో వీడి యొక్క సఫరింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు, ఏం సఫరింగ్ అవుతాడు అనేది. ఆరభ్య సప్త మాసాత్ లబ్ధ బోధ అపి వేపిత నైకత్రాస్తే సూతి వాతై విష్టాభూ ఇవ సౌధరః. 7వ మాసమున ఆ విధముగా చైతన్యము కలిగిన వాడై శిశువు సూతి వాయువుచే కదల్చబడుచుండును. అదే హేయమగు ఉదరమున పుట్టిన క్రిముల వలె అతడు ఒక చోట నిలువ జాలకుండును. నాతమాన ఋషిర్భీతః సప్తవద్రీకృతాంజలిః స్తువీతాతం విక్లవయ వాచాయో నోదరేర్పితః. సప్త ధాతులతో చుట్టబడి ఘోరమగు స్థితి అందున్న జీవుడు తనను ఆ స్థితి అందు పడవేసిన భగవానుని వేడుకొనుచు ముకిలిత హస్తుడై స్తుతించును. ఓకే చందన మాతాజీ 10వ శ్లోకం చదవండి, లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 11 చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. శ్రీ కృష్ణపాత్ర వారి భాషణం, శ్రీ కృపాత్ర వారికి జై. సప్తమ మాసం మాసం శిశువు వాయువు చే కదల్చబడను, ఒక చోట నేను నిలుపు జాలకుండను. ప్రసవముకు ముందు యోని భాగం ముందు వదులుగా నగడే దానికి కారణం క్రిములు వీచడ సోదరునిగా వర్ణింపబడినది. సోదరుడు అనగా ఒకే తల్లికి జన్మించువాడు అని భావం. శిశువు జన్మించిన గర్భంచే క్రిములు సైతము జన్మించిన కారణంగా శిశువు మరియు ఆ క్రిములు నిజమునకు సోదరులే అయి ఉన్నారు. మానవుల నడుమున విశ్వజనీన సోదరి భావన నెలకొనుటకే మనము తీవ్రమగు ఆతృతను కలిగి ఉన్నాము. కానీ నిజమునకు క్రిములను కూడా మనము సోదరులుగా భావించవలనని గుర్తించవలసి ఉన్నది. అట్లనిచో ఇతర జీవుల గురించి నేరుగా తెలుపడే ఏమున్నది అనగా సమస్త జీవులను గూర్చి మనం ఆలోచింపవలము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రసవవేదన సమయమున స్త్రీ ఇక తానెప్పుడును గర్భవతిని కాననియో అంతటి తీవ్ర
వేదన స్థితిని ఇకపై పొందననియు శపథము చేయనని చెప్పబడినది. అదే విధముగా శస్త్రచికిత్సను పొందువాడు సైతము రోగగ్రస్తుడు అన్నట్లుగా ఇకపై వర్తించునని వాగ్దానం చేయను. అనగా ప్రమాదమునకు గురి అయిన వాడు అదే పొరపాటును తిరిగి చేయుననుచు శపథములు చేయుచుండెను. అదే రీతిగా నరక స్థితి ఎందుంచినప్పుడు జీవుడు జన్మ మృత్యు వలయంలో త్రోయునట్టి పాపకర్మలను తానిక చెయ్యననుచు భగవానుని ప్రార్థించును. గర్భ నరకము నందున్నప్పుడు జీవుడు తిరిగి జన్మించుట పట్ల మిగుల భీతుడగును. కానీ గర్భము నుండి బయటికి పూర్ణ జీవమును ఆరోగ్యమును పొందినంతట సమస్తమును మరిచిపోవును. ఆ విధముగా విస్మృతికి అతడు ఏ పాపమును కారణమున ఆ ఘోర స్థితికి ఎందుంచబడేను ఆ పాపమును మరలా మరలా చేయను. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో 7వ మాసం వచ్చేప్పటికి బాగా చైతన్యం వచ్చేస్తుంది జీవుడికి కదండి. సో ఈ సూతి వాయువు అంటే కైండ్ ఆఫ్ ఎయిర్ అది. దాని వల్ల ఏమవుతుంది, బిడ్డ కిందకి వస్తూ ఉంటాడు. అది ఎప్పుడైతే ఒక ఫోర్స్ అనేది వస్తుందో అప్పుడు అది నార్మల్ డెలివరీ టైంలో జరుగుతుంది కదండి. ఆ ఫోర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ వాయువు, అది సూతి వాత ప్రసూతి వాయువు అది. సరే, అయితే ఇక్కడ ఏమంటున్నారు, సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే చైతన్యం కలిగి ఉందో అది ఎలా ఉంటారు వాళ్ళు, కిందకు ఉంటాడు కదా, స్లోగా స్లోగా మూమెంట్ అనేది అవుతుంది, తలకిందులుగా ఉంటాడు. సో వాడికి ఇంకా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా దాంతోపాటు ఎవరు ఉంటారు, క్రిములు. క్రిములు కూడా సోదరులు అని చెప్తారు, ఎందుకంటే అదే తల్లి గర్భలు, వాళ్ళు కూడా తీసుకోవటం అనేది జరిగింది భర్త అనేది కదండి. సో ప్రభుపాద్ గారు చెప్తున్నారు క్రిములనే సోదరులుగా భావించాల్సి వస్తే మరి బయట జనాలని, మిగతా జీవరాశులను ఎలాగ వాడు రెస్పెక్ట్ చేయాలి, ఎలా గౌరవించాలి, ఎలా స్నేహభావంతో ఉండాలని చెప్తున్నారు. రైట్. సో ఈ విధంగా సప్త ధాతువులతో, ఇందాక చెప్పారు కదా రక్తం కదండి, మాంసం, కొవ్వు, ఈ యొక్క అస్థికలు ఇవన్నిటితో కూడి ఉండి అటువంటి ఘోరమైన స్థితిలో, ఎందుకంటే చైతన్యం పెరిగిపోతూ ఉంటుంది 7, 8, 9, 4 వచ్చేప్పుడు బాగా పెరిగిపోతుంది చైతన్యం. అప్పుడు చేతులు జోడించి భగవంతుని ప్రార్థిస్తాడు. చూసావు కదా ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నాను, నన్ను దయచేసి బయటికి తీసుకొచ్చేసి ఆ తర్వాత నేను ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో నేను మళ్ళీ ఉండను. ఇక్కడ మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క జీవుడు ఇలా ప్రార్థించడం కేవలం ఎవరైతే యొక్క పుణ్యాత్ములు కదండి, ఎవరైతే పుణ్యాత్ముడైన జీవుడు మాత్రమే ఈ విధంగా ప్రార్థిస్తాడు. మిగతా వాళ్ళకి కనీసం ఆ యొక్క చైతన్యం కూడా ఉండదు వాళ్ళకి కదండి, వాళ్ళు ఇంకా అజ్ఞానంలో ఫుల్ గా ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం మర్చిపోతాడు. మళ్ళీ వాడు ఏం చేస్తాడు, వాడు ఏ విధంగా పాపాలు చేయటం కారణంగా ఇక్కడికి వచ్చాడో అదే విధమైన మళ్ళీ కార్యక్రమాలు నెలకొని ఉంటాడు. అదే మాయా కదండి. ఈ విధంగా జన్మ మృత్యు వలయంలో వాడు తిరుగుతూ తిరుగుతూ ఉంటాడు. సో ఈ విధంగా వాడు ఫైనల్ గా బయటకి వచ్చే ముందు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తారు. ఎవరైతే మంచి జీవుడు అయితే కనుక ప్రార్థన చేస్తాడు, అదేంటి అన్నది జంతువు వాచ అంటే ఈ యొక్క బేబీ కడుపులో ఉన్నప్పుడు గర్భస్థ శిశువు చేసే ప్రార్థనలు మనకి 12 నుంచి 21 వరకు వస్తాయి, అవి తెలుసుకుందాం.